రైల్వే స్టేషన్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఏసీ బోగిలు వెళ్ళిపోవాలి. ఇంకా మేమైతే హైదరాబాద్ వచ్చేసాము. మాకు తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్ ఇంకా వాళ్ళు హోమ్ చేద్దాము వీటి అని స్టార్ట్ చేశాను. ఇది మంచి స్మెల్ వస్తుంది చెట్టు అయితే. మనకి మల్లెపూల్లో కడతారు కదా కనకాంబరాలు, వాటిలోను ఏదో అంటారు అప్ప దీన్ని. క్రిస్మస్ ట్రీ ఇంకా చిన్న రోజు లోస్ కూడా ఉన్నాయి. అదైతే చామంతి, మల్లె మొక్కలు, గులాబీ మొక్క. ఇంకా హోమ్ టూర్ చేద్దాం రండి. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాము. అదైతే చెప్పలు పెట్టేసి ఇది అంకుల్ కూర్చునే చైర్. అందుకే జస్ట్ టైం పాస్ కోసం ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు పోయడానికి బాగుంది కదా. చైర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మాది కీర్తన సైకిల్, అలాగే కీర్తన చదువుకునే ఆల్ఫాబెట్స్. ఇంకా ఇది అయితే కబోర్డ్ చూసారా. మేము తెచ్చిన లగేజ్ ఇంక ఇక్కడే ఉంది. ఇంకా స్టెప్స్ ఉన్నాయి. అయితే అంకుల్ వాళ్ళ రూమ్ కీర్తన కీర్తన ఫెస్టివల్ ఇదైతే చూస్తూ ఉంటారు కదా మీరు. మనకి ఎండాకాలం వచ్చేటప్పటికి కూలర్ చాలా అవసరం. ఇది వచ్చేసి చాలా పెద్దది కూలర్. తెచ్చి కొంచెం బయట స్టెప్స్ ఉన్నాయి. ఇలాగే వద్దాం. ఇంకా మీకు చూపిస్తాను చూడండి అక్వేరియం. దీంట్లో పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఇది చూసారా, నేనైతే నా చిన్నప్పుడు అయితే చూసింది. ఇంకా ప్లాంట్స్ ఉంది కదా, అలాగే బొమ్మలు. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇలా కీర్తన ఆడుకునే బొమ్మలు, ఇంకా టీవీ, ఇంకా
ఇదైతే స్టోర్ రూమ్ ఇంకా అలా సెట్ చేస్తారు చాలా బాగుంది రూమ్ ఇదైతే ఇంకా గమ్ముని గస్తారని వచ్చిన పడుకోవడానికి బాగుంటుందని ఒక రూమ్ తీసుకున్నారు ఇదైతే టోటల్గా ఇదైతే ఇల్లు రెంట్కి తీసుకున్నారు ఇదైతే సామాన్ పెట్టుకోవడానికి కూడా ఇంకా ఆంటీ ఒక్కరే ఉంటారు కదా నచ్చిందా మీకు నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు ఇలా గుమ్మానికి ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా లుక్ కూడా చాలా బాగుంటుంది అదే న్యాచురల్ కూడా ఇలా కనిపిస్తుంది చూసారా ఇదైతే బయట బయట కూడా చాలా 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 బాగుంది మధ్యాహ్నం పూట అలా టైంపాస్ చేయడానికి కొంచెం బయటకు వెళ్ళి కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది అంటే రైల్వే స్టేషన్కి పక్కనే ఒక 2 కిలోమీటర్లు ఉంటుందేమో అంత కూడా ఉండకపోవచ్చు